జల్సాలకు చెడు వ్యసనాలకు అలవాటుపడి మోటారు సైకిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను దర్గామిట పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5,95,000 రూపాయల విలువ చేసే 15 మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడారు. మారుతాళాలు ఉపయోగించి బైకులను దొంగతనం చేయడంలో ఈ ముఠా ఎంతో ఆరితేరిందన్నారు. ఎంతో చాకచక్యంగా ముద్దాయిలను దర్గామిట పోలీసులు అరెస్టు చేశారన్నారు. పోలీసుల్ని అభినందించి రివార్డులు అందజేశారు. పలు దొంగతనాలు చేసి 9 కేసులలో తప్పించుకుని తిరుగుతున్న 6 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. వీరి వద్ద నుంచి 13,47,500 రూపాయలు విలువ చేసే 372 గ్రాముల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తరచూ నేరాలకు పాల్పడే పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన వేదాయపాలెం, బాలాజీనగర్ పోలీసు అధికారుల్ని, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డ్స్ అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకు అందరికి తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి రికవరీ తర్వాత కొంతమంది ముద్దాయిలు యాక్చువల్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అదే కాకుండా మనకు దర్గామిట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా కొన్ని దాదాపు ఒక 15 బైక్స్ దాకా థెఫ్ట్ జరగడం జరిగింది. దాని రికవరీకి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి మొత్తం 6 మంది ముద్దాయిల్లో 3 నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు, మిగతా 3 కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎలా జరిగిందంటే, మా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై, సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే, ప్రసాద్ అనే పర్సన్ అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఉంది. అక్కడ పోలీసులను కూడా మనం విచారించిన టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి. సో దాంతోపాటు ఏంటంటే దాదాపుగా మనము ఈ అఫెన్స్లో 400 తర్వాత 372 గ్రాముల దాకా బంగారు, 400 గ్రాముల దాకా సిల్వర్ మనం రికవర్ చేయడం జరిగింది. తర్వాత దాంతోపాటే 2 మోటార్ సైకిల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీలో మొత్తం 9 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఏవైతే మనకు కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి మనం రికవరీ అనేది చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎస్పెషలీ ప్రాపర్టీ అఫెన్సెస్లో. దానికి సంబంధించి కూడా మేము ఒక పాంప్లెట్ కూడా తయారు చేయడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మీడియా వాళ్ళందరికీ. మెయిన్ పోలీసు వారి తరపు నుండి మేము జనాలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కంపల్సరీగా ఎవరైనా ఊరికి వెళ్తున్నప్పుడు, సో మనము నైబర్స్కి కానీ మన రిలేటివ్స్ కానీ మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పేసి వాళ్ళని అక్కడ పడుకోవడం కానీ, తర్వాత ఏదైనా బంగారు కానీ ఏదైనా ఉంటే వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ, తర్వాత మనం ఊరికి వెళ్తున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ నైట్ టైం ఏదైతే బీట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఎస్పెషలీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో కూడా మనము చెప్తున్నాం కంపల్సరీగా సెక్యూరిటీని పెట్టుకోమని చెప్పేసి, సీసీటీవీ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం. సో కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే, ఈవెన్ మనం ఇంత చెప్తున్నా కూడా కొన్ని గట్టి తాళం చెవులు కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ జరిగిందని మనం వెళ్తున్నప్పుడు కూడా తాళం చెవులు అయితే కూడా ఈవెన్ బీరువా కూడా తాళాలు మన బీరువా పక్కనే పెట్టుకోవడం ఇవన్నీ మనము చూస్తున్నాం. సో మెయిన్ నాకు మీడియా ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే, జనాలు కూడా కొద్దిగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుపుకోకున్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏవైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా చేసుకుంటే, పోలీస్ వాళ్ళు కూడా మా సైడ్ నుంచి ఏం రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైతే ఈ బోత్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ, తర్వాత మన టౌన్ డిఎస్పీ గారిని, దాని తర్వాత ఈ బైక్ థెఫ్ట్ రికవరీలో ఎవరైతే పార్టిసిపేట్ దర్గామిట్ట సిఐ గారు కానీ వాళ్ళ స్టాఫ్ ఎవరైతే, నా సైడ్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తగా వచ్చి 40 డేస్ మనకు అయిపోయింది. సో కొన్ని కొన్ని ట్రాన్స్ఫర్స్ కూడా ఆల్రెడీ అయిపోయాయి. టౌన్లో మోస్ట్లీ సిఏలు అంతా వచ్చేసారు, అందరు కొత్త సిఏలు.
ఆల్మోస్ట్ ఆల్ మనము ఎస్ఐస్ కూడా మనకు 37 లా అండ్ ఆర్డర్లో ఇప్పటి వరకు దాదాపుగా 16 ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయాయి. ఈరోజు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది, ఒక 5 లా అండ్ ఆర్డర్ పోలీసులు, మిగతా కూడా ఒక 2-3 డేస్లో మనం కంప్లీట్ చేసుకొని కొత్త టీం అనేది ఫామ్ అవుతుంది. సో మనం ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఏరియాస్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మనం డిసైడ్ అయ్యాం. దాంట్లో మెయిన్ ఏంటంటే గాంజా అండ్ డ్రగ్స్. సో గాంజా అండ్ డ్రగ్స్ సంబంధించి మనకు సబ్ డివిజన్ వైజ్ మనం యాక్చువల్గా హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మనము తయారు చేసుకుంటున్నాము. అలాగే కాకుండాట్టుగా స్పెషల్ యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ కూడా మనం ఫామ్ చేసుకుంటాము. తర్వాత ఇంటెన్సివ్ రైడ్స్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఆల్రెడీ ఈరోజు మీకు తెలుసు, మనం ఈరోజు టౌన్ ఏరియాలో ఆల్రెడీ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ మనం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఒక గాంజా కేసు కానీ డ్రగ్స్ కానీ సింథటిక్ డ్రగ్స్ ఏదైనా మనము పట్టుకున్నప్పుడు కూడా దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా మనం యాక్చువల్గా కంపల్సరీగా ఉండేటట్లుగా మనం ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము. సో అట్ ది సేమ్ టైం అవేర్నెస్, సో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఆల్రెడీ మేము ఈ రోజు నుంచి విలేజ్ విజిట్, తర్వాత పల్లె నిద్ర ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఎస్పెషలీ సిఐస్, ఎస్ఐస్, తర్వాత డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కంపల్సరీగా, ఎస్ఐస్ అయితే కంపల్సరీగా విలేజెస్ విజిట్ చేయాలి, నైట్ హాల్ చేస్తారు. అట్ ది సేమ్ టైం సిఐస్ కూడా వాళ్ళ వాళ్ళ సర్కిల్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్లో విలేజ్ విజిట్స్ కంపల్సరీ చేయాలి, నైట్ హాల్ చేస్తారు. డిఎస్పీ కూడా ప్రతి ఒక్కరు విలేజ్ విజిట్స్ చేస్తూ నైట్ హాల్స్ కూడా చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. మీ అందరికి తెలుసు మెయిన్లీ ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఎక్కువ సైబర్ క్రైమ్స్ మనకు ఎక్కువ జరుగుతున్నాయి, తర్వాత క్రైమ్ అగేన్స్ట్‌మెంట్ సంబంధించి కూడా మనకు కేసులు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ వీటన్నిటి గురించి కూడా ఎవరైతే విలేజ్ విజిట్కి వెళ్తారో రోడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు విలేజ్ విజిట్కి వెళ్ళేసి అక్కడ ఒక కూడలి కానీ జంక్షన్లో కానీ విలేజెస్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఈ ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చెప్పడం జరిగిందో వాటన్నిటికి సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. గాంజాకు సంబంధించి ఇప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పినా అవన్నీ మేము ముందు కమింగ్ డేస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో హాట్స్పాట్స్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ప్రియారిటీ, దాని తర్వాత ఇంటెన్సివ్ రైడ్స్ మనము కండక్ట్ చేస్తాము. తర్వాత ఈ క్రైమ్ అండ్ ప్రాపర్టీకి సంబంధించి ఎక్కడైతే మనకు ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఏంటంటే సిటీ మనకు ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది ఏంటంటే కొన్ని ఏరియాస్ స్టిల్ లోన్లీ ప్లేసెస్లో ఉంటారు. సో వాళ్ళందరికి సంబంధించి ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ యాక్చువల్లీ ఇవన్నీ జరుగుతున్నాయి దాని ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ కూడా చేసుకుంటాం. తర్వాత రిపీట్ అఫెండర్స్, హై ఇన్సిడెన్స్ అంటే ఎక్కడ మనకు ఎవరు ఈ అఫెన్స్లు ఎక్కువ ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడము, తర్వాత ఈ ఇన్సిడెన్స్ ఎక్కువ జరుగుతున్న ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకుని దాని తగ్గట్టు కూడా మనం సూపర్విజన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటాము. దాని తర్వాత సీసీటీవీ కెమెరాస్, తర్వాత ఇంప్రూవింగ్ లైటనింగ్ ఎస్పెషలీ అవుట్స్కట్స్లో వీటిని ఇంప్రూవింగ్ లైటనింగ్ పాట్రోలింగ్ ఇదన్నిటి కూడా బేస్ చేసుకుని కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇంటెన్సిఫై చేసుకుంటాం కమింగ్ డేస్లో. దాని తర్వాత ఈ పాట్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాటజీస్ ప్రజెంట్ వాటిని కూడా రివ్యూ ఒకసారి చేసుకొని వాటిని కూడా మనం స్ట్రెంథనింగ్ చేసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ ఈ ప్రాపర్టీ దానికి సంబంధించి ఈ రోజు ఒకటి పాంప్లెట్ మనం లాంచ్ చేస్తాము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్కి సంబంధించి కూడా. తర్వాత సైబర్ క్రైమ్, ఎందుకు తెలుసు సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు జరుగుతూ ఉంది. మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఎన్ని కండక్ట్ చేసినా కూడా మనకు 3 టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉంటాయి. ఒకటి ఫ్రాడ్ అంటే పలానా చోట ట్రేడింగ్ చేస్తూ తర్వాత జాబ్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది, అంటే ఎక్స్టోర్షన్ అంటే మేము సిబిఐ ఆఫీసర్స్ మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఎక్స్టోర్షన్ ఉంటుంది. తర్వాత న్యూడ్ కాల్స్ ఇవన్నీ కూడా చేయకుండా 3 టైప్స్ ఆఫ్ మనకు సైబర్ క్రైమ్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మనము ఎవరైతే ఇన్వెస్టిగేటర్స్ ఉంటారో వాళ్ళు కూడా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఒకటి మనం ప్రొవైడ్ చేస్తాం. తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేయాలనుకోండి మేము డిసైడ్ అయ్యాం, ఎస్పెషలీ సైబర్ క్రైమ్కి సంబంధించి. తర్వాత ఈ ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉందో దాన్ని కూడా కొద్దిగా ఎక్కువ ప్రాపగేట్ చేయాలని చెప్పేసి కూడా మనము డిసైడ్ అయ్యాము. తర్వాత క్రైమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్, సో మీ అందరూ తెలుసు ఈ పోక్సో కేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. దానికి మీకు తెలుసు ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఎక్కువ కావడం వల్ల కూడా ఏంటంటే ఈ అడల్ట్ కాంటెంట్ ఏదైతే ఉందో కూడా ఎక్కువ మందికి రీచబుల్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా మనకు పోక్సో కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి సంబంధించి ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏవైతే పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయో వాటిని కూడా మనము ఒకసారి రివ్యూ చేసుకుని వాటిని స్ట్రెంథనింగ్ చేసుకుంటాం. సబ్ డివిజన్ వైజ్ మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ గుడ్ టచ్ బ్యాటర్కి సంబంధించి ఆల్ స్కూల్స్లో కాలేజెస్లో మనం ఇంప్రూవ్ చేసుకుంటాము. సో ఈవెన్ ఓన్ పోలీస్ మెన్ కూడా మనం సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. దాని తర్వాత ఏవైతే వల్నరబుల్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి వాటన్నిటికి సంబంధించి కూడా సీసీటీవీ నెట్వర్క్ వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాము. 112 డయల్కి కొద్దిగా వైడ్ పబ్లిసిటీ చేయట్లు కూడా మనము ఎన్ష్యూర్ చేసుకుంటాం. దాని తర్వాత మెయిన్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్. సో రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా మనము ఏవైతే బ్లాక్ స్పాట్స్ ప్రోన్ ఏరియాస్ అవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఐడెంటిఫై చేసుకొని
స్పెషల్ రోడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కూడా ఫామ్ చేసుకొని నైట్ టైము ఏవైతే ఇంపార్టెంట్ హాట్స్పాట్స్ అట్లాంటి ఉంటుంది వాటన్నిటిలో ఈ టాస్క్ ఫోర్స్ ఉండి ఎక్కడైనా ఇప్పుడు లారీ డ్రైవర్స్ వీళ్ళందరూ రోడ్ సైడ్ ఆపుకోవడం ఇట్లా జరుగుతుంటే వాటిని కూడా మనం అన్నెసరీగా ఎక్కడైతే పార్కింగ్ లేని ప్లేసెస్లో పార్కింగ్ ఆపుకుంటాం. దీనివల్ల కూడా నైట్ టైం మనకు హైవేస్లో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది. దాని సగ్గతి కూడా ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలని చెప్పి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటున్నాం. తర్వాత మెయిన్ ఏంటంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే మనం ప్రతి ఒక్కటి మనం చేసినా కూడా మన పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ రోడ్ సేఫ్టీ మనం ఎంత చెప్పినా కూడా హెల్మెట్ వాడాలని చెప్తాము. ఇవన్నీ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు ఉండాలి. సో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే కాలేజెస్లో కానీ వీటన్నిటిలో మనం కండక్ట్ చేసి విలేజ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా విలేజెస్లో కూడా దీని గురించి కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. సో సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ అంటే సబ్ డివిజన్ వైజ్ సేఫ్ డ్రైవింగ్ క్యాంపెయిన్ కూడా మనం ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే లాండ్ ఆర్డర్కి సంబంధించి ఇప్పుడు మర్డర్స్ సంబంధించి దీనికి ఏంటంటే ఎక్కడైతే వైలెంట్ క్రైమ్స్ జరుగుతున్నాయో సబ్ డివిజన్ వైజ్ దాన్ని యాక్చువల్గా ఒక ప్యాటర్న్ తీసుకుంటున్నాము. సో తర్వాత డైల్ 100 కాల్స్కి ఏవైతే వస్తున్నాయో దాన్ని కూడా అనలైజ్ చేసుకున్నాం. వాట్ కైండ్ ఆఫ్ కాల్స్ మనకు వస్తున్నాయో దాన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉంటారో పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకొని దాని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం. విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో ఈ విజిబుల్ పోలీసింగ్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ అంటే ప్రతి ఒక్కటి ఏరియాకి మనం వెళ్ళలేము కాబట్టి ఈవెన్ ఎవరైతే యాక్టివ్ పబ్లిక్ ఉంటారో వాళ్ళు కూడా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లకు మనం కమ్యూనిటీ పబ్లిక్కి తర్వాత పోలీసుకి మధ్య ఏదైతే మనకు ఈ రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకుని కమ్యూనిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ మనం తీసుకుంటున్నాము. దాంతోపాటు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ నెట్వర్క్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. సో ఇవన్నిటిని యాక్చువల్ ఏంటంటే కమింగ్ డేస్లో కంపల్సరీగా ఇవి ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే ఈ ట్రబుల్ మాంగర్ ఐడెంటిఫై చేసుకోవడం కానీ ఓపెన్ స్పేసెస్లో పబ్లిక్ బూజింగ్ సంబంధించి కానీ వీటన్నిటి కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో కమింగ్ డేస్లో దీనికి తగ్గట్టుగా ఏవైతే మనము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. సో ముందు రిక్వెస్ట్ అండి, ఈవెన్ మీడియా కూడా ఏదైనా ఇష్యూస్ జరుగుతుంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ దాని తగ్గట్టు కూడా మా యాక్షన్ యాక్షన్ అయితే ఉంటుంది కంపల్సరీ. థ్యాంక్ యూ. గాంజాకి తర్వాత లా అండ్ ఆర్డర్కి సంబంధించి సో రెండు అంటే ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ అనమాట. సో గాంజాలో కూడా మనకు ఆల్రెడీ కొంతమంది రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారు, దానికి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ చేసుకోండి. మెయిన్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు హాట్స్పాట్ ఐడెంటిఫై చేసుకుని దెన్ మనం కార్డన్స్ వచ్చే ఆపరేషన్స్ ఎవరు మనకు ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వాటి మీద మనం దృష్టి పెట్టి అదే ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు ఈ హాట్స్పాట్ అంటే అంటే దేర్ సర్టెన్ ఏరియాస్ మనకి ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో వాటిని ఐడెంటిఫై చేసుకుని అదే కొన్ని ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసుకుంటుంది. సో కమింగ్ డేస్లో ఒకటొకటిగా మనము ఈ రైడ్స్ చేయడం ఇవన్నీతో మనకు బయటకు వస్తుంది అదంతా. సో అదే మన ప్లాన్ ఇప్పుడు. ఇప్పుడు మన నేను చెప్పిన దాంట్లో అన్నీ ఉంటాయి. సో అదేంటంటే కొద్దిగా ఇప్పుడు వచ్చి ఇప్పుడే కొత్త టీం ఇప్పుడే వచ్చింది, అందుకోసం ఈరోజు పెట్టడం కూడా ఏంటంటే మెయిన్ అదే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంపల్సరీగా ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్లో కూడా కంపల్సరీగా ఎస్పెషలీ కాలేజు మనకు వదిలేటప్పుడు కానీ మనం ఆ టైంలో మన వలన మన ప్రజెన్స్ ఉండేట్లకు కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అదే మెయిన్ ఉద్దేశం మనకు. అది ఎంక్వైరీ ఇచ్చారండి. సో ఎంక్వైరీ దాని మీద అది ఎంక్వైరీ అదే దానికి ఎంక్వైరీ నడుస్తుంది. దాని మనస్ ఎంక్వైరీలు మనకి ఏమి దాన్ని బట్టి మనం ఫర్దర్ డెసిషన్ తీసుకుంటాం. యూనిఫామ్ ఎస్ఐని పెట్టలేదండి, యూనిఫామ్ ఎస్ఐని పెట్టలేదు. యూనిఫామ్ మా ఎస్ఐని మేము ఎందుకు పెట్టుకుంటాం? ఆల్రెడీ అలా కలెక్టర్ సార్తో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్, నేను ఈవెన్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఐడెంటిఫై చేసుకుంటున్నాం అంటే ఎక్కడ మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టాలి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని యూటర్న్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వీఆర్ అండ్ డిస్కషన్ అనమాట. సో ఆల్రెడీ కరెక్ట్ సార్తో మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి. దానికి కూడా ఆల్రెడీ ఇప్పుడు మనకు డేటా అంతా తీసుకుంటున్నాం, ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని ఈవెన్ మ్యాట్రిక్స్ కెమెరాస్ ఏవైతే మన సిసిటీవీ ఉందో దాని డేటా కూడా ఆల్రెడీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈవెన్ ఈ విలేజ్ విజిట్స్ ఏవైతే ఉంటున్నాయి దాంట్లో కూడా మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈవెన్ విలేజ్ విజిట్స్ అంటే మీరు ఓన్లీ రూరల్ ఏరియాస్ ఒకటే కాదు, ఈవెన్ విలేజ్ విజిట్స్ అంటే ఈవెన్ టౌన్ డిఎస్పీ కూడా పర్టికులర్ ఏరియాస్కి వెళ్ళేసి అక్కడ ఏంటి ఇష్యూస్ ఉన్నాయి కనుక్కొని దాన్ని మనకు డేటా ఇస్తే దాని తగ్గట్టుగా మనం సీసీటీవీ నెట్వర్క్ కానీ ఎక్కడైతే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఈవెన్ రెవెన్యూకి సంబంధించినవి కూడా మనకు చెప్తే వాళ్ళకు కూడా మనం ఇచ్చేటట్లు కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని అరెస్ట్ చేసేవి ఇప్పుడు రెండో ముద్దాయి కూడా వచ్చారని చెప్పి ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది. సో ఫర్దర్ కూడా మనం దాని మీద ఎఫర్ట్స్ పెడుతున్నాం. మా రెవెన్యూ వాళ్ళతో మేము ఒక జాయింట్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకొని ఎందుకంటే ఇది మల్టిపుల్ లైన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యేది కాబట్టి ఆల్రెడీ ఎజెండా పాయింట్స్ అంటే మా సైడ్ నుంచి మా రిక్వైర్మెంట్ ఏంటని చెప్పేసి ఆల్రెడీ కలెక్టర్ సార్తో మాట్లాడడం జరిగింది.
సో వన్స్ మనం దాన్ని మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆర్గనైజర్స్ తో మా సైడ్ నుంచి ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఇస్తున్నాం. ఇంకా ఇద్దరు మనకు ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, ఇచ్చారు కదా మనం ప్రెస్ మీట్ లో కూడా ఇచ్చాం. ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళని మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది మనం ఏంటంటే అదే మిగతా డిపార్ట్మెంట్ తో మాట్లాడుకున్న తర్వాత మనం డెసిషన్ తీసుకుని నేను ఒక్కరిని చెప్పండి, మనం కలెక్టర్ సార్ దగ్గర మీటింగ్ పెట్టుకోకుండా ఏం చెప్తే బాగుంటుంది కదా. లేదు ఆల్రెడీ మన డ్రైవ్ జరిగింది కదా, మీరు కూడా తెలుసు కదా. సో కొన్ని ఆవళ్ళు లిఫ్ట్ చేయడానికి కూడా డ్రైవ్ జరిగిందన్న విషయం మీకు తెలుసు. ఒకటి పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. సో అది ఒకటి చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు ఈ మూడు ఏదైతే గాంజాకు సంబంధించి కేసు కానీ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ రెండు కేసు సంబంధించి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్రైవర్ సార్, ఎంటి డ్రైవర్, మీడియా ప్రముఖులు కూడా కొంతమంది కార్యక్రమం అంటున్నారు ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం కోసం. మీలో సీనియర్లు ఉంటారు. సార్ ఇక్కడ చూడండి. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.